రెండు వేల పద్నాలుగు మోడీ ప్రధానమంత్రి అయిన సంవత్సరం మనకి కరెక్ట్గా అదే ఏడాది ఉక్రెయిన్ వాళ్ళకు ఒక చేదు జ్ఞాపకం రష్యాకు ఒక విజయోత్సాహం రష్యా మళ్ళీ యుఎస్ఎస్ఆర్గా మారడానికి ఒక ఆరంభం అడుగు ప్రారంభించినటువంటి సందర్భం ఉక్రెయిన్ నష్టపోవడానికి ఒక తొలి ఘట్టం అదే సందర్భంలో యూరప్ దేశాలు ఉలిక్కిపడి ఎలెక్ట్ అయినటువంటి సందర్భం అదేంటంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్రిమియా అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది రష్యా ఆ క్రిమియాలో నౌకాశ్రయం ఉంది అట్లాగే నావీ స్థావరం ఉంది అదంతా కూడా వాళ్ళ వశమైంది ఇప్పుడు అక్కడ ఉన్న రష్యాకి చుక్కలు చూపెడుతుంది ఉక్రెయిన్ తాజాగా రష్యాకి సంబంధించినటువంటి ఆస్కార్ల్డ్ ఏదైతే విమానవాహక నౌకని తాజాగా ఉక్రెయిన్ ధ్వంసం చేసింది డ్రోన్స్తో ధ్వంసం చేశామని విజువల్ చూపెడుతోంది కొంత నిప్పు అక్కడ ధ్వంసమైనటువంటివి కనబడుతున్నాయి అయితే రష్యా మాత్రం మా స్థావరం మీదకి అటాక్ వచ్చిన మాట వాస్తవం పదిహేడు డ్రోన్స్ని మేము కూల్ చేసాం రెండు డ్రోన్స్ కొంత అక్కడ డ్యామేజ్ చేసిన మాట వాస్తవం కానీ షిప్కేం కాలేదంటుంది షిప్పు ఎందుకు పనికి రాకుండా పోయిందంటుంది ఉ